పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధతతో సేవించటానికి ఏర్పరచబడిన మీ అందరికీ ప్రభు పేరట షలోం. బావున్నారా? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ప్రతి దినము మనకు అనుగ్రహించే ఓ నూతన దినము ద్వారా నిరూపిస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని చూడక మరణించిన వాళ్ళు కోకల్లులుగా ఉన్నారు, కానీ దేవుడు మనకు ఆయుష్ను పొడిగించాడు, ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రసాదించాడు, అంతేకాకుండా మరొక అద్భుత దినాన్ని తన కృపను చూపించడానికి మనకు అనుగ్రహించాడు అని చెప్పి మన జీవితంలో పోరాటాలు ఉండవు, కష్టాలు ఉండవు అని అనుకోకండి. దావీదు దేవుని చిత్తానుసారంగా జీవించాడు, దేవునికి ఇష్టునిగా జీవించాడు, దేవుని యొక్క మాట ప్రకారం బ్రతికాడు. దేవుని దృష్టిలో తన హృదయానుసారుడిగా దావీదు పిలువబడ్డాడు. కాబట్టే దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు. దేవుడు రాజుగా అభిషేకించినప్పటికీ కూడా దావీదు అనుకున్న తాను నియమించబడిన ఆ స్థానానికి దావీదు వెళ్ళలేకపోయాడు. కారణం తెలుసా? సౌలు అడ్డుపడ్డాడు. దేవుడు మీ పట్ల కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు నెరవేరే దినము ఒకటి ఉంది. అదే సమయంలో సౌలు వంటి వారు మీరు పొందుకోవలసిన, మనం అనుభవించాల్సినటువంటి దేవుని ఆశీర్వాదాలు అనుభవించకుండా అడ్డుపడుతూనే ఉంటారు. పొందుకోవాల్సిన ప్రమోషన్ కావచ్చు, అందుకోవాల్సిన ఉద్యోగం కావచ్చు, కావలసినటువంటి మీ సొంత ఆస్తి మీకు రాకుండా చేయాలని చెప్పి ఆశించవచ్చు, సేవలో మీకు ఆటంకాలు కలిగించవచ్చు, వాడబడవలసిన మిమ్మలను వాడిపోయే విధంగా చేసేటటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ వీటన్నిటి మధ్య దావీదు ఈ చక్కని మాట అన్నాడు, అది మీతో ఈరోజు పంచుకోవాలి అని ఆశిస్తున్నాను. నా శ్రమలో యెహోవాకు నేను మొరపెట్టి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. కీర్తన 18:6. దావీదు తాను శ్రమగుండా వెళుతున్నప్పుడు, శత్రువైనటువంటి సౌలు తరుముతూ ఉన్నప్పుడు తను దేవునికి మొరపెట్టాడు. అంటున్నాడు, నేను తన ఆలయములో మొరపెట్టి తిని దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. అంతేకాదు, శత్రువైనటువంటి సౌలు తను తానే చంపేసుకున్నాడు, దావీదేమో దేవుడు ఏర్పరిచినటువంటి సింహాసనం మీద కూర్చోగలిగాడు. మంచి రోజులు రాబోతున్నాయి. మన చుట్టూ ఎవరు మనకు వ్యతిరేకంగా పనిచేసినా, పన్నాగాలు పన్నినా, దేవుడు ఏర్పరిచినటువంటి నీ స్థానాన్ని, స్థలాన్ని, పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని ఎవ్వరూ కాచేయలేరు, ఎవ్వరూ దోచేయలేరు, ఎవ్వరూ నీకు దూరము చేయలేరు. ఏ విధంగా దావీదును దేవుడు నియమించిన, నిర్ణయించిన సమయానికి సింహాసనం మీద కూర్చోబెట్టాడో, నిన్ను కూడా దేవుడు నియమించిన, నిర్ణయించిన సమయానికి నిన్ను కూర్చోబెట్టవలసిన ఉన్నతమైన స్థలంలో, స్థానంలో కూర్చోబెడతాడు. మనం చేయాల్సిందేమిటి? ప్రార్థన చేయాలి. రండి, దేవుడు మనకు ఒక అద్భుతమైన మందిరాన్ని ఇచ్చాడు. దావీదు అన్నాడు, తన ఆలయములో నా మొర ఆలకించెను. దేవుడు మనందరి ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మందిరానికి, ఆలయానికి కుటుంబ సమేతంగా వద్దాం. మనతో పాటు అనేక మందిని తీసుకొద్దాం. దేవుని సన్నిధిని అనుభవిద్దాం. ఆయన ఇచ్చే జవాబులు పొందుకుందాం. అట్టి కృప కొరకు కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దావీదు నిన్ను బహుగా ప్రేమించాడు. నీ హృదయానుసారుడు. దావీదు పట్ల ఉన్నతమైన తలంపులు కలిగి నువ్వు ఇశ్రాయేలుకు రాజుగా ఏర్పరచావు. కానీ ఆటంకాలు వచ్చినాయి, అభ్యంతరాలు వచ్చినాయి. సౌలు ఆ సింహాసనం మీద కూర్చోకుండా దావీదునే చంపాలని ప్రయత్నం చేశాడు. శ్రమల గుండా వెళ్ళాడు. కానీ నీ వాగ్దానము, నీ ఉద్దేశము దావీదు యొక్క జీవితంలో నాయన మీరే నెరవేర్చారు. ఈరోజు ప్రభువా, మా అందరి పట్ల శ్రేష్టమైన తలంపులు, ఉద్దేశాలు, ఉన్నత ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ మా చుట్టూ ఉన్నటువంటి సైతాను మనుషులు, సైతాను సంబంధులు మేము పొందుకోవలసినటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారంలో లాభాన్ని, కుటుంబంలో నెమ్మదిని పొందుకోకుండా చేయాలని చెప్పి సైతాను మనుషులు ఎన్ని ఆటంకాలు, అభ్యంతరాలు కలిగించినా వారందరినీ కూడా మీరు ఓడించబోతున్నారు. నీ బిడ్డలమైన మాకు విజయాన్ని ప్రసాదించబోతున్నారు. మేము చేయాల్సిందల్లా నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తే ఆలకించి అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నాయన, ఈ రోజు నాయన, ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా జీవించక, నీ సన్నిధిని దూరం చేసుకోక, ప్రతి ఒక్కరూ వారి కుటుంబంతో సహా వచ్చి నీ సన్నిధిలో ప్రార్థించి నీవిచ్చే జవాబులు పొందుకుని ధన్యకరమైన జీవితాన్ని అందుకున్నామని సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన దేవుడు మనందరినీ కూడా ఒక కుటుంబంగా చేర్చాడు, సమకూర్చాడు, అద్భుతమైన మందిరాన్ని ఇచ్చాడు. రండి, కలిసి దేవుని సన్నిధిలో ఒక కుటుంబంగా మన తండ్రిని ఆరాధిద్దాం, సేవిద్దాం, కొనియాడదాం, వాక్యం ధ్యానిద్దాం, జయ జీవితాన్ని జీవిద్దాం, దేవుడిచ్చేటటువంటి జవాబులు పొందుకుందాం. తప్పక కుటుంబంగా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వస్తారు కదూ. మీరు ఆ కొరకు ఎదురు చూసే మీ సతీష్ కుమార్.